11 రోజుల నుంచి శాంతియుతంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శిని మేము ఓపీఎస్ పంచాయతీ కార్యదర్శిని మేము శాంతియుతంగా సమ్మె కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు 12 రోజులు మా యొక్క శాంతియుత కార్యక్రమాలు చేయడం జరిగింది. మమ్మల్ని రెగ్యులేట్ చేయమని అనుకుంటున్నాం. రెగ్యులేట్ చేయకుండా ఈరోజు 12 రోజులు నిర్వహించడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు విధులకు హాజరు కాకపోతే పర్మిషన్ చేస్తామని ప్రభుత్వం నుంచి బెదిరింపు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అట్టి నోటీసులను మా స్టేట్ కమిటీ మరియు జిల్లా కమిటీ ప్రకారం ఎవరు కూడా తీసుకోవాలని తీర్మానించారు. అలాగే ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శులుగా రేపటి నుంచి సమ్మెను యథావిధంగా కొనసాగించడం తీర్మానించడం జరిగింది. మేము అడుగుతుంది ఒకటే ఒక న్యాయబద్ధమైన కోరిక. నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారం 3 సంవత్సరాలకి రెగ్యులేట్ చేస్తారని చెప్పేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జీవో నెంబర్ 26 తీసుకొచ్చి మరో సంవత్సరం పొడిగించి 4 సంవత్సరాలు మమ్మల్ని మాతో పాటు సర్వీస్ చేయించుకోవడం జరిగింది. ఆ తర్వాత రెగ్యులేట్ చేస్తా అన్నారు, అది కూడా చేయలేదు. మేము అడిగిస్తుంది ఒకటే, మమ్మల్ని 4 సంవత్సరాలు పూర్తయింది, మమ్మల్ని రెగ్యులేట్ చేయమని అడుగుతున్నాం. మమ్మల్ని రెగ్యులేట్ చేయకుండా ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందించకుండా మమ్మల్ని టర్మినేట్ చేస్తామని బెదిరించడం జరుగుతుంది. ఇటువంటి బెదిరింపులకు మేము భయపడం. మేము ఖచ్చితంగా సమ్మెలో కూర్చుంటాం, రేపటి నుంచి సమ్మెను కూడా కొనసాగిస్తామని తెలియజేస్తుంది. ఫస్ట్ ఈ పని చేయాలి మిత్రులారా, మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నటువంటి మిత్రులారా, లైక్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, ఇది షేర్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ప్లీజ్ 1 మినిట్ కేటాయించండి దానికోసం, లైక్ చేయండి, తర్వాత గ్రూప్లలో షేర్ చేయండి, వాట్సాప్ లో లైక్ చేయండి, ఇట్లా షేర్ కూడా చేయొచ్చు వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్లో కానీ. ఫస్ట్ ఒక్క క్షణం కేటాయించండి ఈ లైక్ కార్యక్రమానికి ప్లీజ్.